రేణుగుంట గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభలో జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నగరం వినుత కోట చంద్రబాబు పాల్గొన్నారు. వారు అధికారులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 2017 సంవత్సరంలో అప్పటి పంచాయతీ సర్పంచ్ బోర్డు మెంబర్లు కలిసి బస్టాండ్ ఆవరణంలో ఉన్న దుకాణాల వలన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని, ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని ఏకగ్రీవంగా తీర్మానం చేసి అప్పుడు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్కు విన్నవించగా వెంటనే ఆ దుకాణాలను తొలగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు, వైసీపీ నాయకులు జిల్లా కలెక్టర్ ఆదేశాలను లెక్క చేయకుండా మళ్ళీ అదే స్థలంలో దుకాణాలను పంచాయతీ అధికారులు ఇష్టారాజ్యంగా నిర్మించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ యొక్క ఆమోదం తీసుకొని ఉన్నతాధికారుల యొక్క ఆమోదంతో బహిరంగ మేళం వేసి గతంలో కలెక్టర్ గారు 2017 డిసెంబర్లో జీవో ఇచ్చి మరి అక్కడ ట్రాఫిక్ 2017లో ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తుందని కలెక్టర్ గారు వచ్చి షాపులు కొట్టిస్తే కలెక్టర్ గారి ఆదేశాన్ని కూడా ఉల్లంఘిస్తూ ఈఓ గారు పంచాయతీలో ఒక రెజల్యూషన్ చేశారు. పాయింట్ నెంబర్ 1 ఓకే చేసుకోవచ్చు, కానీ వేలం పాట లేకుండా, ఏ పేపర్లో ప్రకటన ఇవ్వకుండా, ప్రజలెవరు వేలం పాటలో పాల్గొనకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళే నీకు తీసుకొని నీకు తీసుకొని ఇచ్చేశారు. మెజర్మెంట్స్ ఒకటి పెడితే అక్కడ పోలీసులు కూడా, మీరు డిఎస్పీ గారు వెళ్ళి చూడండి, వీళ్ళు ఏ మెజర్మెంట్స్ రెజల్యూషన్ లో పెట్టారు, అక్కడ ఏ మెజర్మెంట్స్ తో కడుతున్నారు. పోలీసులు కూడా గతంలో ఎవరైనా బైక్ పార్క్ చేస్తేనే ఫైన్ వేశారు అక్కడ. ఇప్పుడు అక్కడ షాపులు కట్టేస్తే ఎవరైనా కొనడానికి వస్తే నడి రోడ్డు మీదకి వచ్చుకునే పరిస్థితి. కలెక్టర్ గారు ఆదేశాలు చెప్పండి, చెప్పండి, ఏ పేపర్లో ఇచ్చారో చెప్పండి, చెప్పండి. చూడండి, ఈవోనికి సమాధానం చెప్పినాడు. నువ్వు అడిగిన దానికి నువ్వు ఆయన చెప్పినాడు సమాచారం. ఈవో ఏమని చెప్పినాడు, ఉన్నతాధికారుల పర్మిషన్ తో మేము గ్రామ పంచాయతీ కడతాం. ఏదన్నా ఇల్లీగల్ అయితే ఆయన సమాధానం ఇచ్చాడు. వేసి అన్ని చేసి పక్కాగానే చేసినాము. వేలాలు మా కార్యాలయాలు వేసినాము. ఎవరింటి ఏం లేదు. మేము అడిగిన ప్రశ్న చెప్తాం, అక్కడ అడిగితే ఇప్పుడు అది అడుగుతాము. మీరు నంబర్ 1 మొదట నడిపించండి. ఏమంటే పోలీస్ కానీ కలెక్టర్ కానీ డిఎల్పిఓ డిపోఓ కానీ మీరు అందరూ కూడా వద్దరు క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళు ఇస్తున్నారు. మీరు ఏ విధంగా ఇస్తున్నారో వాళ్ళకి తెలుపుతున్నారు. మీరు అది తెలిపి మాకు సమాచారం ఇస్తామన్నారు. రెండో విషయంలో మీరు కోరింది అంటే ఇచ్చేటప్పుడు ఒకవేళ అంత కూడా అన్ని మూడో విషయం ఏం చెప్పామంటే లేదు, మూడో పాయింట్ ఇది అన్యాయం. ఇది మాత్రం నేను ప్రశ్న చెప్తున్నాను, వీళ్ళు అబద్ధంగా చెప్తున్నారు. ఇది వీళ్ళకి ఎప్పటికీ బాయని మచ్చలాగుంటుంది. అయిపోయింది, వేరే సమస్య లేదంటే మాట్లాడతావా మాట్లాడు. ఏ బాబా, వేరే సమస్యను మాట్లాడతావా మాట్లాడు. లేదు, అక్కడ డ్రైనేజ్ లేదని రేపే చేసేస్తా సభాముఖంగా తెలియజేస్తున్నా అంటాడు. రేపే చేస్తాను అంటాడు. మళ్ళీ రేపు రాడు, మళ్ళీ నెక్స్ట్ గ్రామ సభకు వస్తాడు. అప్పుడు అడిగితే మొన్న గ్రామ సభలు ఏమేమి చెప్పావయ్యా, ఏం సమస్యలు పరిష్కరించావంటే దానికి చెప్పడు. సభాముఖంగా చెప్తున్నా రేపు చేస్తా. ఇటు పీకేది లేదు, చేసేది లేదు. 24 గంటలు వైసీపీ నాయకులకి సలాములు కొట్టుకుంటూ ఈఓకి ఏమన్నా వైసీపీ ఎమ్మెల్యే శాలరీ ఇస్తున్నాడా, లేకుంటే ప్రజల సొమ్ముతో శాలరీ తీసుకుంటున్నావా? వార్డు పర్యటనలో వైసీపీ నాయకులు వార్డు పర్యటన ఈయన వెళ్తాడు. ఈయన పనోడ వెళ్ళి జాయిన్ అయిపో, కూరగాయలు తెప్పించుకో, కూరగాయలు తీసుకెళ్ళి ఇవ్వు, ఎమ్మెల్యే ఇంటికి ఇవ్వు, వాళ్ళ కూతురికి బానిసగా పనిచేయి. మాకు సంబంధం లే, నువ్వు ఇక్కడ నువ్వు డ్యూటీ 9 to 5 చేసిన వరకు ఇక్కడ ప్రజల తరఫున పోరాడయ్యా. 5 గంటల తర్వాత వెళ్ళి పనోడగా జాయిన్ అయిపో ఎమ్మెల్యే దగ్గర, మాకు సంబంధం లేదు. ఇక్కడ చూడండి, ఇంత ఇంకా రేణిగుంటలో ఎన్నో సంవత్సరాలుగా రాములు వారి గుడి పక్కన టీటీడీ ఎండార్స్మెంట్లో ఉన్న రాములు వారి గుడి పక్కన పంచాయతీ స్థలం ఉంటే, గతంలో పంచాయతీ ఈఓ, గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సర్పంచ్ ఏకంగా ఒక లెటర్ రాసింది సబ్ రిజిస్ట్రార్కి, ఇక్కడ ఆక్రమణకు వస్తుంది, ఇక్కడ ఆక్రమించుకుంటున్నారు, ఈ స్థలంలో ఆక్రమించుకుంటున్నారు. ప్రముఖ పత్రికల్లో ఈనాళ్ళు కూడా రాశారు, కన్నేశారు, కాచేశారు, క్లియర్గా ఉన్నాయి. ఎవడైతే ఇప్పుడు వైసీపీ ఉప సర్పంచ్ ఆక్రమించుకున్నాడో వాడి ల్యాండ్ రిజిస్ట్రేషన్, వాడి ఇంటి రిజిస్ట్రేషన్లోనే ఉంది ముందర పంచాయతీ బావిని, ముందర శేఖర్ సూపర్ మార్కెట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లోనే ఉంది వెనకాల పంచాయతీ బావిని. అంత క్లియర్గా డాక్యుమెంట్లు ఇస్తే
దాన్ని ఎవరికో అప్పగిచ్చేశారు. దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టారు. ఏం అడిగినా కోర్టుకు వెళ్ళాలి, ఏం అడిగినా పై అధికారులు దగ్గరికి వెళ్ళాలి. మరి వీళ్ళేం చేస్తారు? ప్రతి ఒక్కటి రాసేసుకుంటారంటే రేపు పంచాయతీ ఆఫీసులు కూడా ఎవడో ఊరికి రాయి చేసేయండి. కోర్టుకు వెళ్తాం, స్టే తెచ్చుకొని మిమ్మల్ని అందరినీ బయట తరిమేస్తాం. ఇక్కడ ఇంత దారుణంగా రోడ్డు పైన ఇంకా రోడ్లు వైడనింగ్ చేస్తారా? రోడ్లను ఆక్రమించుకుంటారా? రోడ్డు మొత్తానికి షాపు కట్టేస్తే షాప్కి ఎవరన్నా రావాలనుకుంటే రోడ్డు మధ్యలోకి వస్తారు. ఇక్కడ బస్సులు ఎలా వెళ్తాయి? ఇంత పెద్ద రైల్వే స్టేషన్లో తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి వస్తారు, రైల్వే స్టేషన్కి వస్తారు. ఇంత ట్రాఫిక్ జామ్ చేస్తూ మీ ఇష్టం వచ్చినట్లు పంచిపెట్టుకుంటూ ఉంటే అడిగేవాడు ఎవడో లేడా అండి? జనసేన పార్టీ మీ తాటాకు చెప్పుళ్ళకి వంగే ప్రసక్తే లేదు. మీ నర నరాల్లో భయం తెప్పిస్తాం, గుర్తుపెట్టుకోండి. ఈవో గారు ప్రజలు తరిమి తరిమి కొడతారు, మీ నీ ఇష్టానికి నీ తాతల సొత్తులాగా రాసి పెట్టుకుంటూ ఉంటే నీ సొంత ఆస్తుంటే రాయించుకో. పంచాయతీ సొమ్ములు రాయిస్తే నువ్వు ఎప్పటికైనా కోర్టులో ముత్తాగా నిలబడతావు, నీకు పెన్షన్ రాదు, నువ్వు సస్పెండ్ అవుతావు, గుర్తుపెట్టుకో. గతంలో చాలామంది ఈవోలు వచ్చారు రేణిగుంటకి, ఈ తాతలు ముత్తాతలు లాంటి వాళ్ళంతా చూసేసాం మేము ఈవోలుగా. నువ్వెంత కలెక్టర్లే వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడుతున్నారు కోర్టుల్లో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చట్టాన్ని ఫాలో అవుతూ ప్రజలకు ఉపయోగపడితే పనులు చేయండి, కానీ ఎమ్మెల్యేకి ఉపయోగపడే పనులు ఎమ్మెల్యేకి బానిసగా దాసోహంగా చేస్తే మిమ్మల్ని ఒప్పుకునే పరిస్థితి లేదని తెలియజేస్తున్నాను.